హాయ్, గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము నాలుగో తరగతికి గణితం లోపల నాలుగో తరగతికి ఐదో పాఠము ఎంత ఎక్కువ ఎంత తక్కువ దాని గురించి తెలుసుకుందాం. నాలుగో తరగతి గణితం ఐదో పాఠం చూడండి. ఇక్కడ మన పాఠ్య పుస్తకం లోపల ఉన్నది ఎంత ఎక్కువ, 12 + 28 ఇచ్చిండు. తర్వాత ఇది ఎంత తక్కువ అన్నప్పుడు 39 - 19 ఇచ్చిండు. ఇది మన పాఠ్య పుస్తకంలో ఉంది. మీ యొక్క పాఠ్య పుస్తకాన్ని తీసి చూడండి. చూడండి ఇక్కడ పాఠ్య పుస్తకం లోపల ఎంత ఎక్కువ ఎంత తక్కువ, 12 + 28 = ఎంత మన యొక్క ప్రశ్న. అయితే ఇక్కడ నుంచి 12 - 28 ఎంత అన్నప్పుడు మనము ఇక్కడ సంఖ్యారేఖ మీద ఇక్కడ 10 10 10 10 అని తమను గుర్తించాం మనం. ఓకే, ఇక్కడ వరకు 10 కొంచెం ఎక్కువ పెట్టాం కాబట్టి ఇది 12 అయింది. తర్వాత మళ్ళీ ఎంత, 12 నుంచి 28 కావాలి మనకు. ఇది 12 అంటే 2 పోయింది కాబట్టి ఈ నుంచి ఇడికి 8 ఉంటాయి, 8 - 8. తర్వాత ఇది 10, తర్వాత ఇది 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందని మన యొక్క లెక్క. ఇది సింపుల్, ఏం లేదు. ఇది 12 కదా, ఇది 8, మళ్ళీ 10 10 అంటే 10 10 20. ఓకేనా? తర్వాత ఇది 8, ఇది 12, మొత్తం కలిపితే 40 వేస్తుంది అన్నట్టు. అట్లా కాకుండా 1 2 3 4 నాలుగు డబ్బాలు 40 అట్లా కూడా చెప్పొచ్చు. ఒకవేళ అట్లా కాకపోతే 12 28 40 సింపుల్ కూడిక చేసింది అన్నట్టు. ఇదంతా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ లేకుంటుంది. ఒకవేళ సంఖ్యారేఖ మీద ఉందనుకోండి, సంఖ్యారేఖ, ఈ సంఖ్యారేఖ మీద మనకు 10 10 కదా, ఇట్లా వచ్చింది అనుకో 10 10. అయితే 16 + 12 = ఎంత అన్నాం అనుకో. 16 12 ఎంత, 16 అంటే ఎంత, ఇది 10 కదా, 6 అంటే ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకేనా? కొంచెం ఎక్కువ, ఇది 16 అవుతుంది. ఇక్కడికి మళ్ళీ 12 పెట్టాలి. 12 అంటే ఇక్కడ ఎంత, 6 పది ఇక్కడ 4 ఉంటాయి, 4 12 అంటే ఇంకా 8 కూడాలి, 4 కదా, మళ్ళీ 8 కూడాలి. ఇక్కడ 8, ఇది 8 అవుతుంది, ఇది 4, 8 4 12 అవుతుంది కదా. అంటే 16 + 4 + 8 ఇది ఈక్వల్ టు 16 4 8, 6 4 18 18 పైన 1 2 28. 16 16 12 ఇది ఈక్వల్ టు 28. ఇట్లా ఇట్లా కాకుండా మనకు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ లేకుండా మనము వేళ్లతోటి ఈజీగా లెక్క పెట్టచ్చు. ఎట్లా లెక్క పెట్టచ్చు అని ఒకసారి చెప్తా. చూడండి మీరు ఎప్పుడైనా కూడా మనకు 9 అనేది కూడగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఇక్కడ చేతులు ఉన్నాయి కదా, వేళ్ళు ఉన్నాయి కదా. మీరు ఎప్పుడైనా మీ యొక్క వేళ్ళని ఇగో ఇది 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ వరకు బాగా గుర్తు పెట్టుకోండి. ఈ మొత్తం ఎన్ని, 9, ఇది ఎన్ని, 3, ఇది 3, ఇది 3, 3 4 5 6 7 8 9 అట్లా గుర్తు పెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ మనకు లెక్క లోపల 25 8 కూడిన మనకు 25 8 ఎంత, 25 8 ఎంత అంటే అవి 25 ఉన్నాయి కదా, మళ్ళీ 8 రావాలి, 8 కూడాలి ఇందులో. ఈ 25 8 కూడాలి, లేకపోతే 25 ఒకటేసారి కాకుండా 5 8 కూడాలి, 5 8 కూడా ఆల్రెడీ 5 ఉన్నాయి కదా, ఇంకా 8 కూడాలి. 8 అంటే ఇల్లు ఎన్ని వరకు వస్తాయి, 8 అంటే ఇవి 3 అయిపోయినాయి, ఇది 3 3 3 6 అయిపోయినాయి, ఇది 7 8 ఇక్కడ వరకు వస్తున్నట్టు. ఇవి బాగా గుర్తు పెట్టుకోవాలి మనం. 5 కదా 8 కదా 5 కదా 6 7 8 9 10 11 12 13 అగో అట్లా 13 అంటే 3 రాసుకోవాలి, పైన ఒకటి రాసుకోవాలి, 2 1 3 అట్లా సింపుల్ ఈజీగా కూడాలంటే అట్లా. ఓకే, ఇట్లా ఉన్నాయనుకోండి. చూడండి వీటిని కూడిక చేయాలి. కూడిక మనకు ఒకవేళ తొందర రాకపోతే ఇప్పుడు ఏం చెప్పిన కదా, బాగా గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు ఇది 3, ఇది 3, 6, ఇది 3. ఇక్కడి వరకు ఎన్ని అన్నాం అనుకోండి, ఒకటేసారి చెప్పాలి. ఇది 3 4 5 వరకు చెప్పాలి. ఇక్కడ ఒకవేళ ఇక్కడి వరకు ఏంటంటే 3 3 3 9 అని చెప్పాలి. ఒకవేళ ఇక్కడి వరకు ఏంటంటే 3 అనే చెప్పాలి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది 5 4 5 కూడితే ఎంత, ఇది 4 ఉంది కదా, మళ్ళీ దీనికి 5 కలపాలి అంటే ఈ 3 4 5 ఇక్కడ వరకు కలపాలి. అది 4 కదా, 5 6 7 8 9 తొమ్మిది తొమ్మిది రాసుకోవాలి. ఇక్కడ 9 ఉంది, 2 ఉంది, 9కి 2 కలపాలి, 9కి 2 కలిపితే 10 11 అవుతుంది. ఇది సింపుల్ ఈజీగా నోడ్తో వస్తుంది. ఇది మనకు 6కు 2 కలపాలి, లేకపోతే 2 6 కలపాలంటే 2కు 6 అంటే 6 లెక్క పెట్టుకోవాలి. ఈ 6 అయితే 2 కదా, 3 4 5 6 7 8 అట్లా 8, లేకపోతే 6 2 అంటే 6 7 8 అట్లా అయిపోతుంది. 8కి 4 కలపాలి, 8 కదా, 8 అంటే
ఆల్రెడీ నాలుగు కలపాలి, నాలుగు గంటే ఎక్కడ వరకు ఇక్కడ వరకు కలపాలి, నాలుగు గంటే ఇది మూడు, ఇది ఒకటి నాలుగు కలపాలి అంతేనా? ఎంత ఎనిమిది కదా, తొమ్మిది పది పదకొండు పన్నెండు అయ్యేటట్టు, ఎనిమిది నాలుగు పన్నెండు, ఏడుకు ఆరు కలపాలి ఓకేనా? ఏడు ఆల్రెడీ ఉంది, ఆరు కలపాలి కదా, ఆరు అంటే ఇంకో ఈ రెండే కలపాలి, ఆరు అంటే ఇక్కడ వరకు కదా, ఆరు చూడండి ఏడు కదా, ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు, పదమూడు అవుతుంది, మూడు అవుతుంది, పైన ఒకటి అవుతుంది ఓకేనా? తర్వాత ఇక్కడ తొమ్మిదికి నాలుగు కలపాలి, తొమ్మిది అంటే ఇవన్నీ కలిపితే తొమ్మిది అవుతాయి ఓకే కదా? దానికి నాలుగు కలపాలి, నాలుగు అంటే మళ్ళీ ఇక్కడ వరకు కలపాలి, తొమ్మిది కదా, పది పదకొండు పన్నెండు పదమూడు అట్లా ఓకేనా? ఇది కాకుండా ఇంకా నాలుగు లెక్కలు నేను రాసండి, తొంభై ఏడు ఇరవై ఆరు ఎనభై ఆరు నలభై ఐదు డెబ్బై నాలుగు ముప్పై తొమ్మిది ఇట్లనే అనుకో. ఈ కుడికలు చేయాలి, కుడికలు చేయాలి, ఎంత చేయాలి, తొంభై ఏడు తొమ్మిదికి ఆరు కలపాలి, ఏడు ఏడుకు ఆరు కలపాలి, ఏడు అంటే ఆరు కదా, ఆరు అంటే ఇక్కడ వరకు ఓకేనా? ఆరు కలపాలి, ఏడు కదా అది, ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు, పదమూడు అయితే పదమూడు అంటే మూడు రాసుకోవాలి, పైన ఒకటి రాసుకోవాలి, తొమ్మిది రెండు ఒకటి, తొమ్మిది రెండు అంటే తొమ్మిదికి రెండు అంటే పది పదకొండు అవుతుంది, ఇది ఒకటి పన్నెండు, పన్నెండుకు పన్నెండు అవుతుంది అంతే. ఇది ఉందనుకో ఆరు ఐదు కలపాలి ఓకేనా? ఆరు ఉన్నాయి, ఐదు అంటే ఎక్కడి వరకు, ఇగో ఇక్కడ వరకు, ఇది మూడు ఐదు నాలుగు ఐదు ఇక్కడ వరకు ఐదు అయింది, ఆరు కదా ఐదు ఉన్నాయి, ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అంతే, పదకొండు అంటే కింద ఒకటి రాయాలి పైన ఒకటి రాయాలి, ఎనిమిదికి నాలుగు కలపాలి, ఎనిమిది కదా నాలుగు కదా, ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు, మళ్ళీ ఒకటి పదమూడు, నాలుగు తొమ్మిది కలపాలి ఓకేనా? నాలుగు ఉన్నది ఆల్రెడీ, తొమ్మిది కలపాలి, తొమ్మిది అంటే ఇవన్నీ కలపాలి, నాలుగు కదా, ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు, పదమూడు మూడు పైన ఒకటి, ఏడుకు మూడు కలపాలి, ఏడు కదా మళ్ళీ మూడు, మూడు అంటే ఎనిమిది తొమ్మిది పది, ఈ ఒకటి పదమూడు అట్లా సింపుల్. ఆల్రెడీ ఇక్కడ ఉంది కానీ మనం ఇక్కడ నాలుగు ఉంది కదా, నాలుగు పక్కా పెట్టుకొని తొమ్మిది కలపాలన్నాడు అట్లా, నాలుగు తొమ్మిది అంటే నాలుగు అయిపోయింది కదా, ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు అట్లా కుడిక చేస్తూ సింపుల్ అట్లా ఓకే. ఇక్కడ సంఖ్యరేఖ పైన ఇచ్చాడు, ఏం కన్ఫ్యూజ్ లేదు, సంఖ్యరేఖ మీద కూడా ఆ విధంగా చేయొచ్చు, ఒకవేళ మీకు అటు కన్ఫ్యూజ్ అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా కుడికలు చేయండి ఓకే. కుడికలు అయిపోయినాక మనకి ఇప్పుడు ఎంత తక్కువ, తక్కువ అంటే తీసివేయడం, తీసివేతలు కూడా సంఖ్యారేఖ పైన ఏ విధంగా తీసివేయాలో మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ నేను చెప్తా చూడండి, ముప్పై ఏడు మైనస్ పంతొమ్మిది, ఇది మైనస్ తీసివేత గుర్తు, ముప్పై ఏడులోకి వెళ్ళి పంతొమ్మిది తీసి పంతొమ్మిది తీసివేయాలి, తీసివేస్తే పద్దెనిమిది వచ్చిందండి చూడండి. ఇక్కడ ముప్పై ఏడు ఫస్ట్ మనకు ముప్పై ఏడు కావాలి, ముప్పై ఏడులోకి వెళ్ళి పంతొమ్మిది తీసేయాలి, పంతొమ్మిది తీసేయాలి కదా, ఇక ముప్పై ఏడు అంటే ఒకటి రెండు మూడు, ఇక్కడ వరకు మొత్తం ముప్పై ఏడు అయింది అంతేనా ఓకే, ఇక్కడ వరకు మొత్తము ముప్పై ఏడు, దీనికి వెళ్ళి పంతొమ్మిది పోవాలి, పంతొమ్మిది పోవాలా, ఇగో ఇది ఒక పది పోయింది, ఇది రెండు పన్నెండు అయింది, ఇది ఒకటి ఏడు, ముప్పై ఏడు కదా ఇక్కడికి, అంటే ఇక్కడ మూడు తీసేసినాము, ముప్పై ఏడులోకి వెళ్ళి ఇది ఏడున్న మిగిలినాయి, ఇక్కడ పది మిగిలినాయి, పదిహేడు పదిహేడు అయినాయి, ఇక్కడ రెండు పంతొమ్మిది కావాలి కాబట్టి ఈ రెండు కూడా కలుపుకున్నాం అట్లా, పంతొమ్మిది పంతొమ్మిది వెళ్ళి ఇటు ఎనిమిది మిగిలినాయి, ఇటు పది మిగిలినాయి, అంటే పద్దెనిమిది మిగిలింది, ముప్పై ఏడులోకి వెళ్ళి పంతొమ్మిది పోతే పద్దెనిమిది, అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజింగ్ కానీ లేకపోతే ఇట్లా ముప్పై సింపుల్ ఈజీగా, ముప్పై ఏడులోకి వెళ్ళి పంతొమ్మిది తీసేస్తే పద్దెనిమిది, ఇక్కడ ఏడు అనేది ఎక్కువ తక్కువ ఉంది, తొమ్మిది ఎక్కువ ఉంది కాబట్టి పోదు కాబట్టి పది దశక తీసుకొని పదిహేడులకి తొమ్మిది పోతే ఎనిమిది, రెండింటికి ఒకటి పోతే ఒకటి అది, ఇది తీసివేతలకు సంబంధించినటువంటి లెక్కలు. ఒకవేళ ఈ తీసివేతలకు సంబంధించిన లెక్కలు సంఖ్యారేఖ పైన కాకుండా మీకు సింపుల్ ఏ విధంగా చేయొచ్చో నేను చూడండి, ఇక్కడ నలభై ఆరులోకి వెళ్ళి ఇరవై నాలుగు పోయింది అనుకో, తర్వాత ముప్పై రెండులకి వెళ్ళి పదిహేడు పోయి పోవాలి, తర్వాత ఎనభై ఆరులకి వెళ్ళి ఇరవై తొమ్మిది పోవాలి, ఇది ఉందనుకో ఓకేనా? ఇది ఎట్లా తీసేద్దాం మనం, మరి నాలుగు ఆరులోకి వెళ్ళి నాలుగు పోవాలి, ఆరులోకి వెళ్ళి నాలుగు పోతే రెండు ఈజీగా వస్తాయి, రెండులోకి వెళ్ళి రెండు పోతే రెండు ఓకే. మనము కుడికల లోపల మనము తొమ్మిది వరకే చూసుకోమని చెప్పినాము, అయితే తీసివేతలకు వచ్చేసరికి ఈ తొమ్మిదికి ఇంకా తొమ్మిది కలుపుకోవాలి, పద్దెనిమిది ఉంటాయండి పద్దెనిమిది, పద్దెనిమిది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా పద్దెనిమిది గుర్తుపెట్టుకోవాలి చూడండి,
ఇగో నేను ఇక్కడ ఈ ఒక్క లెక్క చూస్తారు మీకు చూడండి ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ 48 29 48 కి వెళ్లి 29 పోవాలి 48 కి వెళ్లి 29 పోవాలంటే 8 కి వెళ్లి 9 పోదు 8 చిన్నగా ఉంది 8 చిన్నగా ఉంది 9 పెద్దగా ఉంది అంతేనా అయితే మనం ఏం చేయాలి ఇక్కడ 10 తో తీసుకోవాలి 10 అంటే 10 18 18 5 18 కి వెళ్లి 9 పోవాలి అగో ఇప్పుడు మనకు ఈ అన్ని వస్తాయి 18 కి వెళ్లి 9 పోవాలి ఈ ఎన్ని ఉన్నాయి ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసుకున్నాం 9 ఉన్నాయి ఇవి కూడా 9 అనుకోవాలి ఈ 9 ఈ 9 ఎన్ని అవుతాయి 18 అవుతాయి అంతేనా 18 కి వెళ్ళి ఎన్ని పోవాలి మనకి ఇక్కడ 9 పోవాలి ఈ ఒక 9 పోయినాయి అనుకో ఎన్ని మిగులుతాయి ఇక్కడ 9 మిగులుతాయి అగో అట్ట రాసుకోవాలి 18 కి వెళ్ళి 9 పోతే 9 ఇక్కడ ఒకటి పోయింది ఆల్రెడీ 3 ఉంటాయి 3 ఇంటికి వెళ్ళి 2 పోతే 1 సింపుల్ ఇక్కడ చూడండి ఇది కూడా చేస్తా నేను మిమ్మల్ని మీకు అర్థమయ్యేటట్టు 6 ఇంటికి వెళ్ళి 9 పోదు పోకపోతే మనం దశకం తీసుకోవాలి దశకుంటే 10 అయితే ఇల్లు ఒకటి పోతే 10 స్థానం ఇక్కడ 10 స్థానం కాబట్టి ఒక తీసిన కాబట్టి 10 ఇక్కడ రావాలన్నట్టు దాని అర్థం అట్లా ఆల్రెడీ చిన్న క్లాస్ నేర్చుకునే ఉంటారు 10 ఇంట్లోకి వెళ్ళి 16 అయింది 16 కి వెళ్ళి 9 పోవాలి 16 కి వెళ్తే 9 పోవాలంటే ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి ఇంతకుముందు ఆల్రెడీ నేర్చుకున్నాం మనం ఈ 9 కదా ఇంకేది కావాలి మనకు 6 కావాలి 6 అంటే ఇవ్వ ఈ 3 అయితే 6 అయితే ఈ 9 ఈ 6 అంతేనా ఇక్కడ ఎంత ఉంది 16 రావాలి మొత్తం 16 రావాలి ఈ 9 అయినాయా 10 11 12 13 14 15 16 ఇక్కడ వరకు 16 వచ్చినాయి కన్ఫ్యూజ్ కాకుండా లెక్క పెట్టుకోండి ఈ 9 10 11 12 13 14 15 16 ఇక్కడ వరకు 16 వచ్చినాయి ఇక్కడ లేలు పెట్టుకోవాలి లెక్కలు తొందర రావాలంటే ఈజీగా 16కి మనం 9 పోవాలి ఇక ఈ 9 తీసేసిన అయిపోయింది అంతే సింపుల్గా ఇక ఇవన్నీ మిగిలినాయి ఇవన్నీ మిగిలితే చూసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మిగిలినాయి అవో అట్లా లెక్క చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి మంచి నిమ్మకంగా వినండి 16కి వెళ్ళి 9 పోవాలి ఇంతకుముందు ఆల్రెడీ మనం 3 3 9 అని చేసుకున్నాము మళ్ళీ ఇవి కూడా 9 అని చేసుకున్నాము ఈ 9 9 18 ఇట్లా గుర్తు పెట్టుకోండి ఎప్పటికీ ఓకేనా గుర్తు పెట్టుకున్నాక ఇక్కడ ఎంతుంది ఇక్కడ 16 రావాలి మనకు ఈ 9 అయితే వచ్చినాయి కదా ఇవి 9కి 16 వచ్చినాక లెక్క పెట్టుకోవాలి ఇక్కడ మీకు క్లియర్ పెట్టుకోవాలి ఎప్పుడైనా క్లియర్ పెట్టుకోండి 19 కదా ఇంకో 10 11 12 13 14 15 16 ఇక్కడ వరకు వచ్చింది ఓకేనా ఇక్కడ వరకు రాగానే మళ్ళీ ఇంటి లెక్కకి వెళ్ళి చూసుకున్నాం ఎంత పోవాలి మరి మనకు 9 పోవాలి వేలు పెట్టుకోవాలి ఇట్లా ఈ 9 కదా ఈ 9 మెయిన్ అయ్యాం అయిపోయింది ఈ 9 మెయిన్ ఇక ఎన్ని మిగిలి ఇల్లు చూసుకోవాలి 1 2 3 4 5 6 7 సింపుల్ ఈజీ 7 ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ 7 రాసుకోవాలి ఇక్కడ ఒకటి పోయింది కాబట్టి 7 ఉంటుంది 7 ఇంటికి రెండు పోతే అట్టని లెక్క చూసుకోండి 7 ఇంటికి రెండు పోతే 5 వస్తుంది అంతేనా ఇది 10 అంటే 10 10 ఇంటికి 12 అయింది 12 ఇంటికి వెళ్ళి 7 పోవాలి ఈ 9 కదా 10 11 12 ఇక్కడ వరకు 12 అయింది 7 పోవాలి 7 కదా 1 2 3 పోయినాయి 4 5 6 7 పోయినాయి ఇంకెన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి 5 రాసుకోవాలి ఒకటి పోయింది రెండింటికి వెళ్ళి ఒకటి పోతే ఒకటి ఇక్కడ కూడా ఇది ఆల్రెడీ చేసినాం ఇది ఫైల్ చేసినాం ఇగో ఇక్కడ తీసివేతలు చేయాలంటే ఒకవేళ మీకు తొందర రాకపోతే కన్ఫ్యూజ్ కాకుండా ఏళ్ళు లెక్క పెట్టుకొని చేయండి సింపుల్ ఈజీగా వస్తుంది ఆల్రెడీ మీరు ఇప్పుడు 4వ తరగతి పెద్ద క్లాస్ కాబట్టి వస్తాయి ఒకవేళ మీకు పునశ్చరణకు రావాలని అనుకుంటే ఇట్లా ఏళ్ళు లెక్క పెట్టుకొని చేయండి మీకు నేనైతే ఇట్లా చెప్పిన ఇది ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మెథడ్ ఒకవేళ ఇది కాకుండా ఇంకా మీకు ఏమైనా తోచినట్టున్నా కూడా ఆ విధంగా చేయండి తీసేది చేయండి ఎంత ఎక్కువ వాటినో కూడిక ఎంత తక్కువ వాటినో తీసేది అంతే సింపుల్ ఓకే ఎంత తక్కువ ఎంత తక్కువ కూడికలు తీసేది తెలుసుకున్నారు కదా అయితే ఇంత ఇది ఫస్ట్ పార్ట్ 1 లోపల ఇది పార్ట్ 2 లోపల మనకు పాఠ్యపుస్తకం లోపల కొన్ని సమస్యలు ఇచ్చాడు వాటిని సాధించాం ఓకేనా కూడికలు తీసేది సంబంధించినటువంటి సమస్యలను సాధించాలి ఓకే రైట్ థ్యాంక్ యూ పిల్లలు